వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు కానీ హామీలు కానీ సామాన్య ప్రజలకి 100కి 100% అందుతుంది అనుకుంటున్నారా మీరు? ఏమీ అందలేదు సార్, ఏమీ లేవు. అందట్లేదు? ఏమీ లేదు. ఎందుకన్నా? ఏమీ అందట్లేదు. వైసీపీ ప్రభుత్వం అసలు ఏమి అందట్లేదు, ఎవరికైనా ఏమి అందలేదు. అన్నా మీరు చూసుకున్నది టీడీపీ ప్రభుత్వం బాగుందా ఇంతకుముందు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పరిపాలన, ఏ ఈ రెండిట్లో ఏది బాగుంది అనుకుంటున్నారు మీరు? వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం బాగుంది సార్. అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది. టీడీపీ ఉన్నప్పుడు? అప్పుడు ప్రజలకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుంది. ఎందుకన్నా? అప్పుడైతే మరి రేట్లు బాగానే ఉండేవి, అంతా వ్యాపారాలు కూడా బాగానే ఉండేది. ఆన్లైన్ ఎవరికి తెలిసేది కాదు, వ్యాపారం అయ్యేది. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది, పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు 2 మంత్స్ రేట్లు, ఏ ఆయిల్ కొనాలనే 2 మంత్స్ రేట్లు ఏడుదండి. అసలు ప్రభుత్వం సంగతి ఏటి, తీరేటి, పద్ధతి ఏంటండి, ఎవరికి అర్థం కావట్లేదు. అన్నా ఇంకోటి నిత్యావసర సరుకులు కానీ మిగతా గ్యాస్ కానీ మన పెట్రోల్ కానీ అన్నీ పెరిగిపోయాయి కదన్నా, మరి సామాన్యుడు ఎలా తట్టుకోగలుగుతున్నారన్నా? మీరు తెలుసుకొని మీరే తెలియ మీరే తెలియపరచాలా, అది మీరే అడగాల ప్రశ్న. మేము తెలియపరచాలి కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్తే మేము తెలియపరచాం కదా మా నుంచి. మరి ఇంకేమి ఏం చెప్తాం సార్, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి తప్పదు సామాన్యుడు బాధపడవలసిందే, ఇంకా అందరేం లేదండి. అన్నా ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను? ఏ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వస్తే బాగానే ఉంటుంది సార్ ప్రజలకి. నమస్తే బాబాయ్. నమస్తే. బాగున్నారండి? బాగున్నా. మీ పేరండి? జి రామూర్తి. సార్ ఏం చేస్తుంటారండి? మేము మామూలుగా పని చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందండి? మాకు కాఫీ ఒక 3 ఎకరాలు ఉంటుంది, మామూలు పంట భూమి అదొక 3 ఎకరాలు ఉంటుంది సార్. రైతు బంధు పథకం వస్తుందండి? రైతు బంధు లేదండి. రావట్లేదు? రావట్లేదు. సరే, ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న హామీలు పథకాలు 100కి 100% ప్రజలకు అందుతున్నాయా? కొన్ని కొంతమందికి అందుతున్నాయి, కొంతమంది అందనాలు చాలా బాధపడుతున్నారు సార్. అది ఇప్పుడు బైక్ ఉన్న వెహికల్ ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు కదా, రైస్ కార్డు తీసేశారు. తర్వాత వాళ్ళకి పెన్షన్లు కూడా పీకేశారు. పీకినందుకు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అంటే ఎందుకని అలాగ మరి తీసేశారు? ఎందుకంటే వాళ్ళకి భూమి ఎక్కువ ఉంది, మీకు ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి తీసేశారు. సరే అన్న, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు టీడీపీ పార్టీ తరఫున. సరే, వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు అడ్డుదాం ఆపుతున్నారు, ఎందుకని మీరు అనుకుంటున్నారు? మేము పక్క, మేము టీడీపీ 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 మేము చేస్తుంటాం. సరే అన్న, టీడీపీలో బాబాయ్ టీడీపీలో ఉన్న అభివృద్ధి ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ఏం చేస్తుంది, రెండింటిలో తేడా ఏం చెప్పగలరా? మాకు టీడీపీ ఉంటే అప్పుడు మాకు చాలా జరిగాయి. అప్పుడు పుడ్డుపారు పనులు, ఎక్కడ దారి లేకపోయినా రోడ్లు తవ్వడం కానీ అన్నీ బాగా అన్ని బిడ్డలకి మంచిగా జరిగాయి. పెన్షన్లు కానీ ఇవ్వడం కూడా చాలా జరిగాయి సార్. అవి ఎందుకంటే మాకు వైఎస్సీపీ వచ్చింది, మాకు సుఖం లేని పరిస్థితి ఇప్పుడు. మాకు ఇంకోటి మన ఆంధ్రాలో నిరుద్యోగం చాలా పెద్ద భూతంలో తయారైంది. నిరుద్యోగ వ్యవస్థను తీయాలంటే ఎట్లా, ఏం చేస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఇప్పుడు ఇప్పుడు అలాగే బాధపడిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఉద్యోగాలు చేసినారు, బాగానే ఉంది ఇప్పటికీ. ఇంతవరకు ఇప్పుడు లేని వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బీడీ బీకామ్ చేసి కూడా అలాగే ఏజెన్సీ ప్రాంతంలో అలా కూర్చున్న అలా ఉండిపోతున్నారు కదా ఇంట్లోనూ. సరే, ఈసారి ఎన్నికలు వస్తే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే మళ్ళీ ఏపీకి బంగారు భవిష్యత్తు వస్తుంది అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు ఏపీకి మాకు రావాలంటే తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ వస్తే మాకు అందరికీ రైతులు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది, అందరు బాగుంటుంది.